quite well. How do you do? Quite well. దారిలో గాలివాన లేకుండా ప్రయాణం సాఫీగా జరిగింది అనుకుంటాను. మధ్యలో ఒక చోట తుఫాను వచ్చే సూచనలు కొద్దిగా కనిపించాయి, కానీ మేము తెలివిగా తప్పించుకొచ్చేసాం. వెరీ గ్లాడ్. అయితే లైన్ క్లియర్ అన్నమాట. Yes. టోపీలు మార్చుకుందామా? ఓకే. $5,00,000 లెక్క పెట్టుకోండి. మీరు మా కస్టమర్స్, అందులోనూ నమ్మకమైన ఖాతాదారులు. లెక్క పెట్టిన అవసరమే లేదు. చీరియో చీరియో. గ్రేట్, త్వరగా రండి. శేఖర్, సిఐడి ఇన్స్పెక్టర్. నా పేరు ఆనంద్, ప్రభాత టైర్ కంపెనీ మేనేజర్. మిస్టర్ ఆనంద్, మీ కార్లు తనిఖీ చేయండి. కానిస్టేబుల్స్. సిగరెట్? నో థ్యాంక్స్. ఏమీ లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఆనంద్, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించండి. దాన్నే ఉందండి, మీ డ్యూటీ మీరు చేశారు. ఇన్స్పెక్టర్, మేము వెళ్ళొచ్చుగా? ఓకే. మిస్టర్, మీ హ్యాట్ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. దేవుడు దయవల్ల మనం భలేగా తప్పించుకున్నాం సార్. తప్పించింది దేవుడు కాదురా, ఈ టోపీ. ఆనవాలు తెలియని ఒక మోటార్ లాంచ్ ఎన్నూరు సముద్ర తీరానికి వచ్చినట్టు ఓ పల్లెవాడు తెలియపరిచాడు. ఇన్స్పెక్టర్స్ విక్టర్ అండ్ సింగ్ స్పాట్కి వెళ్ళి చూసి వచ్చారు కూడా. అక్కడికి 3 కార్లు వచ్చి వెళ్ళినట్టు గుర్తులున్నాయి సార్. దాన్ని బట్టి స్మగ్లింగ్ జరిగినట్టు రూఢిగా తెలుస్తుంది సార్. నిన్న రాత్రి నెల్లూరు రూట్ లో పెట్రోల్ డ్యూటీ నీదేగా మిస్టర్ శేఖర్? ఎస్ సార్. ఆ దారిని వచ్చిన 3 కార్లను నేను చెక్ చేశాను. వాటిలో స్మగ్లింగ్ కి సంబంధించిన సరుకు గాని సమాచారం గాని ఏమీ లేదు. అవి ప్రభాత్ టైర్ కంపెనీకి చెందిన కార్లు. ప్రభాత్ టైర్ కంపెనీ. ఇది ఒక నేరస్తుడు రాసిన ఉత్తరం, దీని చదువు మిస్టర్ శేఖర్. గౌరవనీయులైన పోలీసు అధికారులకు మనస్సాక్షి ప్రేరేపణ వల్ల ఒక నేరస్తుడు వ్రాయు లేఖ. అనుక్షణం దుర్మార్గుల మధ్య బ్రతికే నేను ఏదో ఒకనాటికి పోలీసులకు చిక్కి అంతం కావటం ఖాయం. దైవానికి దేశానికి ద్రోహం చేసే నాలాంటి వాడికి క్షమాపణ అన్నది లేదు. కనుక ఎన్నో పాపాలు చేసిన నేను చివరికి ఒక పుణ్యమైనా చేసుకుందామని మీకు ఒక రహస్యం తెలియపరుస్తున్నాను. దొంగ సరుకుల మార్పిడి జరిగే చోటు ప్రభాత్ టైర్ కంపెనీ. వెంటనే తనిఖీ చెయ్యి. ఇట్లు పశ్చాత్తాపంతో పరితపించే మీ శ్రేయోభిలాషి నేను. ప్రభాత్ టైర్ కంపెనీ. బాగా అలసిపోయినట్లున్నారు, కాఫీ తెప్పించుకుంటారా?
స్మగ్లింగ్ ముఠాని పట్టుకున్న రోజున నేనే స్వయంగా పార్టీ ఇస్తాను. రైసి రండి వెళ్దాం. Take your seat, please. Thank you. గౌరవంగా వ్యాపారం సాగిస్తున్న మా కంపెనీ మీద మీకు అనుమానం ఎలా వచ్చింది? పైకి గౌరవంగా కనిపిస్తూ లోలోన మోసాలు చేసే కంపెనీలు ఎన్ని లేవు. పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న గజదొంగల్ని నేను ఎంతో మందిని చూశాను. పోలీసు దుస్తుల్లో ఉన్నంత మాత్రాన మీరంతా పెద్ద మనుషులని చెప్పగలమా? అయితే మా డిపార్ట్మెంట్ లో మీకు సంబంధించిన వారెవరైనా ఉన్నారా? మాకు సంబంధించిన వాళ్ళంటే మేమే ద్రోహులమని నిర్ధారణ చేస్తున్నారే. పోలీస్ వాళ్ళం కదా, ఎవరిని చూసినా దేన్ని చూసినా సందేహిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోపీ ఉంది చూడండి. సాలిడ్ ఇన్స్పెక్టర్, ఏ ఆధారంతో మమ్మల్ని సోదా చేస్తున్నారో తెలుసుకోవచ్చా? వైనా ఇదే ఆధారం. ఒక అపరాధి రాసిన ఉత్తరం కంటే మాకు వేరే సాక్ష్యం అక్కర్లేదు. అభివృద్ధి చెందే మా కంపెనీ మీద అసూయ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. దెన్ వస్తా. మిస్టర్ ఆనంద్, మనం మరొక మారు కలుసుకుందాం. ఓకే. నెంబర్ 12. ఉత్తరం మీ చేతిలో ఉన్నప్పుడే నేను ఫోటో తీసేశాను. గుడ్, వెరీ గుడ్. త్వరగా ప్రింట్ చేసి ఆ దస్తూరి గల ద్రోహి మన ముఠాలో ఎవడన్నాడో కనిపెట్టి. ఓకే సార్. వెళ్ళు. హాయ్ సార్. నేను తప్పు చేశాను. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఏ తప్పుకి నా క్షమాపణ ఉంది. కానీ నువ్వు చేసిన ఈ నేరానికి మాత్రం క్షమాపణ లేనేలేదు. ఆగు ఆగు, తొందరపడకు. వీల్లేదు, ఈ రోజు అటో ఇటో తేలిపోవలసింది. సాధారణంగా ఒక స్త్రీ దేన్ని పోగొట్టుకోదు, అది నా దగ్గర నుంచి నువ్వు దొంగిలించావు, దానికేమంటావు? నేను దొంగిలించాను? అవును. దేన్ని? చరసాల బంధించినావు. హోయ్ మనసారగా నీవు నన్ను దోచినావు, అందని తేనెలేవే ఓ చవి చూసినావు. పగడాల అధరాలు చిగురించు వేళ, నీ చిరునవ్వు ముత్యాలు మెరిసేటి వేళ. హోయ్ నిన్ను దోచుకోలేని నా జన్మ మేళ, నీ చిరునవ్వు ముత్యాలు మెరిసేటి వేళ. హోయ్ నిన్ను దోచుకోలేని నా జన్మ మేళ. దొంగగా చేసినావు, నీ పరువాల చెరసాల బంధించినావు.
చేసినావు నీ పరువాల చెరసాల బంధించినావు హోయ్ మనసారగా నీవు నన్ను దోచినావు నీ పరువాల చెరసాల బంధించినావు ఇన్స్పెక్టర్ శేఖర్ గారు ఉన్నారు బయటికి వెళ్ళారు ఏంటి విషయం నన్ను ఖూనీ చేయడానికి ఎవరో వెంబడిస్తున్నారు నాకు భయంగా ఉంది నేను వారిని ఇప్పుడే చూడాలి లోపల కూర్చో వచ్చేస్తారు సార్ బాగా దాహం వేస్తోంది కొంచెం నీళ్లు కావాలి చనిపోయిన చలపతి పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాడు అతని ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ల ద్వారా అతని పూర్తి వివరాలు తెలుసుకుని వస్తాను మిస్టర్ శేఖర్ ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అది సరే మీ అమ్మగారు లేరా లేదు అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందని నాన్నతో చెప్పాడు అలాగా మా నాన్న నన్ను ఒంటరి వదిలిపెట్టి ఎక్కడికెక్కడ కోపోతుంటాడు నాన్న చేసే పని చాలా ప్రమాదం ఇంటికి తిరిగి రాకపోవచ్చు కూడా అందుకని నన్ను ఒంటరిగా ఉండటం నేర్చుకోమని నాతో చెప్పి వెళ్ళాడు ఇక నువ్వు ఒంటరిగా ఉండని అవసరం లేదు రాజా నాతోనే ఉండు గాని ఇక మీ నాన్న తిరిగి రానే రాడు ఏం సార్
మీ అమ్మని వెతుక్కుంటూ మీ నాన్న కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు బాబు. సార్ 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 రాజా యాడవుకు యాడవకూడదు. ఇక నుంచి నేనే నీకు నాన్న. నన్ను నాన్న అని పిలువు రాజా. నిజంగా పిలవమంటున్నారండి? అవునా రాజా? నాన్న రాజా నాన్న రాజా. చూడు రాజా, నీకు నాన్నే కాదు అమ్మ కూడా ఉంది. పద మన ఇంటికి పోదాం. వచ్చే పుట్టినరోజు నాటికి నువ్వు ఒక బిడ్డను ఎత్తుకోవాలి లక్ష్మి. నీ మాట ఫలిస్తే నాకంతకంటే ఏం కావాలి? ఊరికి ఆశీర్వాదాలు పొందితే మాత్రం ఏం లాభం? అసలు పోలీస్ ఇన్స్పెక్టర్లను డాక్టర్లను పెళ్లి చేసుకోకూడదు. ఏంటండి? ఏముందిరా, ఒకడు నేరస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, మరొకడు రోగుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్ డాడీ. ఏం లక్ష్మి? ఊరుకోండి బాబాయ్. ఊరుకుంటే ఎలా అమ్మా? మన శేఖర్ను 4 మాసాలు సెలవు పెట్టి నిన్ను కాశ్మీర్ తీసుకెళ్లి జాలీగా సరదాగా కాస్త తిప్పి తీసుకురమ్మని చెప్తానండు. తీసుకో భాస్కర్. వద్దండి. ఏ నువ్విస్తే తీసుకుంటాడా లక్ష్మి? పద్మ వచ్చి తన చేతులతో అందిస్తేనే అయ్యగారికి జ్యూస్ రుచిస్తుంది. ఏమిటి మామయ్య, వేళాపాలం చేస్తుందా? నీ చేత్తో ఇస్తే గాని భాస్కర్ జ్యూస్ తాగట్ట పద్మ. పోవుదనా, నువ్వు కూడా మామయ్యతో కలిసి ఎగతాళం చేస్తున్నావు. ఏటమ్మా నువ్వు మాటల్లో పడ్డావు? యువతల మామడు కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు, త్వరగా నీ చేత్తో జ్యూస్ ఇవ్వమ్మా. ఒరే నాన్న, జ్యూసు ఫేస్ లో లేదరా, గ్లాస్ లో ఉంది. ఎందుకు రాలేదు తెలుసా? పుట్టినరోజు పండుగ లక్ష్మి శేఖర్ కి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఉండదు. మూడేళ్లుగా మీ వదిన ఒక కానుక అడుగుతూనే ఉన్నది, అదేమిటో అడిగి తెలుసుకో. నెక్లెసా? నెక్లెస్? మాట్లాడుతుందా, నవ్వుతుందా, చిందులేస్తుందా? ఇన్నాళ్ళు అనుగ్రహించిన వరాన్ని దేవుడు ఈనాడు అనుగ్రహించాడు. ఏమిటన్నాయా? మీ వదిన పుట్టినరోజు పండక్కి నా కానుకేమిటో తెలుసా? రాజా రా, బయలుదేరా. లక్ష్మి, మనకు కన్న బిడ్డలు లేకపోయినా కలిసి వచ్చిన ఈ బిడ్డని ప్రేమతో ఆదరిస్తావనే నమ్మకంతో తీసుకొచ్చాను. రా బాబు. నీ పేరేమిటి? నా పేరు రాజా. రాజా, ఇదిగో పద్మ, ఈ కొత్త బట్టలు రాజాకి వేసి తీసుకురా. హలో భాస్కర్. హలో శేఖర్. ఈ రోజు కూడా ఎంత లేటుగా రావటం? నమస్కారం మామయ్య. కూర్చో కూర్చో. ఈ రోజైనా సెలవు పెట్టకూడదు, అది సరే. కానీ ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి తండ్రి ఒక పెద్ద దొంగల ముఠాకు చెందినవాడు. అతను చేసిన తప్పులు తెలుసుకుని మంచి మనిషిగా మారినందుకు ప్రతిఫలంగా ఖూనీ చేయబడ్డాడు. పాపం తల్లి తండ్రి లేని అనాథం పెంచి పెద్దవాణ్ణి చేసి సమాజంలో ఒక వ్యక్తిగా చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ రోజుల్లో నేరస్తుల బిడ్డలంటే ఎవరూ జాలి కూడా చూపించరు. నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉండి కూడా ఈ పని చేస్తున్నావంటే ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్. ఇందులో నేను చేసిన ఘనకార్యమేముంది, నిజంగా మెచ్చుకోవలసింది మిమ్మల్ని. ఈనాడు నేను ఇలా ఇన్స్పెక్టర్ గా ఉండటానికి, మా కుటుంబం ఇంత అభివృద్ధి చెందటానికి కారణం మీరే. అవును బాబాయ్, సమయానికి 50,000 రూపాయలు అప్పిచ్చి ఆదుకుని చితికిపోయిన మా కుటుంబాన్ని గట్టెక్కించింది మీరేగా. ఏనాడో ఇచ్చిన అప్పు ఈనాటి వరకు తిరిగి అడకపోగా అదే మీ ధర్మంగా భావిస్తున్నారే, మీ గొప్పతనం ముందు మేమెంత బాబాయ్. బాగుంది బాగుంది. ఇలా ఒకరిని ఒకరు పోడుకుంటూ పోతూ ఉంటే దీనికి అంతే ఉంది. అనుకోకుండా రాజా కూడా వచ్చాడు. ఇంకా ఆలస్యం ఏంటి, త్వరగా బర్త్డేకే కట్ చేయించండి. నువ్వు జోక్స్ కట్ చేస్తూనే ఉండు, లక్ష్మి వెళ్ళి బర్త్డే కేక్ కట్ చేస్తుంది. నీకు మనవలు మునిమనవలు పుట్టే వరకు నీ పుట్టినరోజు పండుగ ఇట్లాగే చేసుకోమ్మా. డాడీ డాడీ కూర్చోండి. పద్మ, ఒక గ్లాస్ మంచిది తీసురా. మామయ్య, డాక్టర్ ఫోన్ చేయమంటారు. నువ్వేం కంగారు పడకు శేఖర్,
అప్పుడప్పుడు నాకు ఇలా వస్తూనే ఉంటుంది ఇట్ విల్ బి ఆల్ రైట్ మా డాడీ వస్తాం సార్ ఏం డాడీ ఇంటికి వెళ్దామా ఆ పోదాం చాలా బాగుంది అది మీకే రాజా ఇదేటండి అండి అనకూడదు అమ్మాని పిలవాలి అమ్మా రాజా ఇందులో ఏముంది విప్పి చూడు నాన్న భార్య పుట్టినరోజు పండక్కి మా బహుమతి ఏమంటన్నయ్యా లంచం ఇంత పెద్ద మొత్తాన్ని లంచంగా పంపారా yes sir మిస్టర్ శేఖర్ నీ నిజాయితీ పోలీస్ డిపార్ట్మెంట్ కే గర్వకారణం నీలాంటి ఇన్స్పెక్టర్ నూటికి ఒక్కడు ఉంటాడు లంచం పంపిన దుర్మార్గులు నువ్వు డబ్బుకు లొంగలేదని తెలియగానే నిన్ను ఊరికే వదిలిపెట్టారు నెక్స్ట్ స్టెప్ నీ ప్రాణాలకే గురి చూస్తారు सो अड़गड़ ना आपद जाग्रत थैंक यू सर मंद पट्टा
గొంతులో పోస్తాను గారు మా అమ్మ బతికదు. నాకున్నది ఒకటే ఒక అమ్మ. ఈ పాపిస్ట్ గారు డోర్తో నా మందు చేసా పగలు కొట్టావా? అయితే నన్ను ఏం చేయమంట? పది రూపాయలు తల్లి తొందరగా పరిస్థితి పది రూపాయలు నాకెమ్మను మందు కొరకు కావాలి. పాపం తీడి పరిస్థితి తీయండి తొందరగా. ఐదు రూపాయలు ఇస్తున్నారు తల్లి, ఐదు రూపాయలు ఇస్తే సగం ప్రాణమే వస్తాడు అమ్మాయి. ఎప్పుడు చూసినా పిసినారు తనమే. అయ్యి తల్లి చాలా డబ్బుంది, చాలా డబ్బుంది, చాలా డబ్బుంది, చాలా డబ్బుంది. నీకే ఇది తీసుకో. పది రూపాయలేనా? పైన ఒక 10 రూపాయలు కొడదా? ఎందుకయ్యా? బుడ్డు కొనుక్కోలే. ఆ బుడ్డు సాడా బుడ్డు మాకు నువ్వు పోరా. అందుకన్నా నీ ముఖం ఉంది కృష్ణ బుడ్లాగా. అమ్మాయి ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకో. సాన్నాస్ అంట సాన్నాసే. మంచి శకనం. 10 రూపాయలు పోనీ ఈ రోజు. అమ్మా అమ్మా ఈ రోజు ఎన్ని సార్లు చేస్తావు మనము? నువ్వు ఎన్ని సార్లు చేస్తా నీ 10 రూపాయలు వస్తానాక. కళ్ళు నెత్తినట్టుకొచ్చి కారుకు తగిలి నన్నేం చేయమంటారు ఇప్పుడు? ఎదురుగా మనిషిని చూడకుండా డోర్ తో ఇంతకిప్పుడు నన్ను ఏం చేయమంటావు? 10 రూపాయలు తీయా తొందరగా. 10 రూపాయల లేవు. అయ్యో లేదా, ఓ కరెంట్ కొట్టు కావయ్యా, ఓ బట్టలు కొట్టు బంగారయ్యా, ఓ చెప్పులు కొట్టు చెల్లయ్యా, రండయ్యా, ఓ రండయ్యా రండయ్యా రండయ్యా, ఓ అయ్యో అయ్యో. ఏమిట్రా చిమ్మును కళ్ళు తగిన కోతిలాగా చూడయ్యా? మా అమ్మ చావు బతికలో ఉంటే మందు పట్టుకెడుతున్నాడా? డోర్ తెరిచే సీసా పగలు పడేశాడా? డబ్బడితే లేపు పండడయ్యా? చెప్పండి అయ్యా, న్యాయం చెప్పండి. ఇచ్చేయండి సార్. వాళ్ళ అమ్మ చావు బతుకులో ఉంది, ఇవ్వండి సార్. ఆయన మహా చూసి వచ్చినట్టు. ఒరేయ్ మళ్ళీ బజార్లో అడుగు పెట్టావా? ఇంకీ బజార్ నేను చూస్తానా? ఇంకో బజార్ లేదండి. ఒక మన మద్రాస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విలువైన సిఐటిని పోగొట్టుకుంది. వర్మ మనకి కలేడు. DOUBLE 9 DOUBLE 1 వస్తాం డాక్టర్. మా దారి కట్టు నిలిస్తే ఇలాంటి వర్మలు 1000 మంది చస్తారు. వర్మ అరచేతిలో 9 9 1 అని ఏదో కార్ నెంబర్ వ్రాసి పెట్టుకున్నాడు. ఆ నెంబర్ గల కార్నో లారీనో అతను చెక్ చేసేటప్పుడు ఈ ప్రమాదంలో చిక్కుకుని ఉంటాడు. అది ఏ జిల్లాకి చెందిందో మనకు తెలియటం లేదు. MDTA MDSIMSY KLRA APQ. దేనికి ఎందుకు ఇంత ఆలోచన? ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేసి 9 9 1 నంబర్ గల బళ్ళు ఎవరెవరి దగ్గర ఉన్నాయో తెలుసుకో. ఎస్ సార్. ఈ కారు గల వాళ్లకు స్మగ్లింగ్ వ్యాపారానికి తప్పకుండా సంబంధం ఉండే ఉంటుంది. అవసరమైతే వాళ్ళ ఇల్లు సోదా చేయడానికి కూడా వెనకంజ వేయకు. ఆల్రైట్ సార్. దీన్ని బట్టి చూస్తే హంతకులు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు. నువ్వే కేసును స్వయంగా నిర్వహిస్తున్నావని వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు. సో అడుగడుగు నా ఆపద జాగ్రత్త. ఏంటమ్మా ఎందుకు దయేస్తుంటే? మా సొంత ఊరు నెల్లూరు, అన్నం చూద్దామని చిన్నపట్నం వచ్చాను. అన్న పట్టాలంలో చేరి ఢిల్లీ వెళ్ళిపోయాడు. తిరిగి మా ఊరు వెళ్ళడానికి రైలు చార్జ్కి డబ్బు లేదయ్యా. అయ్యయ్యో ఇట్టా తన్నిగా రావచ్చునా? అందులో నువ్వు వయసులో ఉన్న ఆండబిడ్డవే. సరే మన ఇంటికి దా పోదాం. వస్తువా? ఏందయ్యో టిక్కెట్కి మీకే రావడం తెలుకయ్యా, స్టేషన్ కదా పోవాలి. రాత్రికి మా ఇంట్లో దా సాపాటు చేసి పొద్దుడుదా పోదు గాని. డబ్బు ఇవ్వయ్యా చాలు, స్టేషన్ పోయే ధరలే హోటల్ ఉండలే, అక్కడ తినిపోతా. చార్జీదా ఎంత? రైల్ చార్జ్ 8.5, తిండికో రూపాయన్నర, మొత్తం 10 ఇవ్వయ్యా. ఇంతదానే? ఇందా పెట్టుకో పెట్టుకోమే. అయ్యా
నీకు బిడ్డ పాప ఉన్నారా? నాకుదా ఇన్నూ కళ్యాణమే అవలేదే. కనక దుర్గమ్మ సలవ వల్ల నీకు త్వరలోనే అవుతుంది పెళ్లి. నాకు రైల్ టైం అయింది, నేను వస్తా. ఏంటమ్మా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నా? నేను వచ్చాగా, నీకేం కావాలో చెప్పు. మా సొంత ఊరు నెల్లూరు. నెల్లూరు అయితే ఏడవాలా? అది కాదయ్యా, అన్నం చూద్దామని చన్నపట్నం వచ్చాను. మీ అన్న అడ్రస్ తెలీదా? అడ్రస్ తెలుసయ్యా. మరి ఇంకే? మా అన్న పట్టాళంలో చేరి ఢిల్లీ వెళ్ళిపోయాడని పక్కింటోళ్ళు చెప్పారు. నేను మా ఊరు వెళ్ళిపోవాలి. రైలు టికెట్ కు డబ్బు లేదయ్యా. అయ్యో పాపం, నీకెంత కావాలి డబ్బు? డబ్బా టికెట్ కి 8.5, తిండికి 1 రూపాయన్నర, మొత్తం 10 రూపాయలు. ఓ చింతేనా, నేను ఇస్తాను తీసుకో డబ్బు. వచ్చిన పని అయిపోయింది, ఇక నేను వెళ్తానా? నేను కూడా. నీతో స్టేషన్ రానా? నువ్వా? ఓ రంగయ్య మామా. ఊరికే గడియారం వంక చూసినంత మాత్రంలో టైం తిరగదు భాస్కర్. పెద్ద ముళ్ళు స్పీడ్గానే పరిగెడుతుంది, చిన్న ముళ్ళు కొంచెం స్లోగానే పోతుంది. ఆత్రపడితే లాభం లేదురా, అనుకున్న టైం అయ్యేదాకా వెయిట్ చేయవలసిందే తప్పదు. అది సరే, నేను వెయిట్ చేస్తున్నట్టు మీకెలా తెలుసు డాడీ? ఒరే నాన్న, నేను ఒకరోజు యువకుడుగా ఉండే ఈ వయసుకు వచ్చానరా, నువ్వు పద్మ కోసం వెయిట్ చేస్తున్నావని నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? గుడ్ ఈవినింగ్ బావయ్యా. రామ్మా రా, మాటలోనే వచ్చావు. చూడమ్మా, ఏమైనా మగవాడి మనసు నువ్వు ఇలా చిత్రహింస చేయకూడదు. పెళ్లికి ముందు నువ్వు ఇలా లేటుగా వస్తే పెళ్లి అయ్యాక వాడి ఇంటికి లేటుగానే వస్తాడు. పో మావయ్యా. డాడీ నేను వెళ్ళొస్తాను డాడీ. బెడ్రూమ్ లో పిల్స్ అవి రెడీగా పెట్టించాను, రాత్రి రావడం కాస్త లేట్ కావచ్చు డాడీ. నువ్వు లేట్ గా వస్తావని నాకు తెలుసురా. హాయ్ నువ్వా? వచ్చాపా, సారీ బ్రేక్. నవ్వడానికి ఇదే వింతా విచిత్రమా? చూడు పుసపా, 50 లక్షలు ఉన్నాడు కింగ్లా ఏనుమే పోతాడా? 5,000 సంపాదించేవాడు జింగ్లా కార్లో పోతాడా? 500 సంపాదించేవాడు డుర్ర మోటార్ బైక్ మీద పోతాడా? 50 రూపాయలు సంపాదించేవాడు సైన సైకిల్ మీద పోతాడే? నీకేంటయ్యా, నువ్వు పెద్ద కోటేశ్వరి కదంటయ్యా. 1 కోటి అండి, 5 కోట్లు ఉన్నా 5. మరి సైకిల్ ఏంటయ్యా? అక్కడే ఉంది కిటుకో. చూడు పుసపా, 5 కోట్లు ఉన్నాయి కదా అని ఏనుమీద ఎక్కొస్తే పుబ్బులో పుట్టి మకలో మాడిపోయే ఈ సంఘాలు సమాజాలు ఉన్నాయి చూడు. చందాలో చందాలో నా ప్రాణాలు తీసారా? అందుకనే సింపుల్ గా సైకిల్ పై వచ్చానా. బలేవాడవయ్యా, నీకు ఉంది బుర్రా. ఇది బుర్రా మర్రి చెట్టు త్వర్రా. అసరే, నీ దగ్గర ఏదో ఇంపాలా కారు ఉందన్నావే, అదేమైందయ్యా? ఓహ్, ఇంపాలా కారా? మా డ్రైవర్ తిరుపతిలేడు తిరుపతే, వాడి పిల్లలకి తిరుపతిలో జుట్టు తీయించుకున్నావు కారు అడిగాడు. సరే పోరా, దర్జాగా ఎంజాయ్ చేసారా అని కారు ఇచ్చాను. వెంటనే చేతులు కట్టుకుని నా ముందే నిలబడ్డాడు పుసప్ప. ఎందుకని? ఎయిర్ కండిషన్ ఆఫ్ చేసి పోతాను అని తానం చేయబోయాడు. ఓరి పిచ్చే, ఓసిలను కదా పోయేది, ఏ స్కాన్ చేసి పోరా అని చెప్పాను. అసరే పుసప్ప, నీ దగ్గర ఏదో లేటెస్ట్ బ్యూక్ అని చెప్పావే, ఏమైంది అదే? ఓ అదే, మా దాసి దాని ఇల్లు వాన్ వచ్చి కూలిపోయిందని చెప్పింది. పోతే పోనీమని కార్ లోనే కాపురం ఉండమని చెప్పన్నాను. అదేం చేసిందో తెలుసా? ఏం చేసింది? ముందు సీటు హాల్ చేసుకుని, ఎనక సీటు బెడ్రూమ్ చేసుకుని, డిక్కి వంట గదిగా చేసుకుందయ్యా అది. పుసప్ప, మన ఇద్దరు మనసులో ఎంత మంచి మనసులు, తేనె మనసులు, కన్ను మనసులు, మూగ మనసులు, పాల మనసులు. అవునయ్యా. మరి పా క్లబ్ కి ఈ సైట్ మీద పోతే మనం సర్కస్ వాళ్ళు అనుకుంటారయ్యా. సరే సరే, నీకు సైకిల్ ఇష్టం లేకపోతే ట్యాక్సీలో పోతే పాలా. ఏ ట్యాక్సీ ఇస్తాను ఇస్తాను, కుస్తీ పడతానంటయ్యా, త్వరగా ఇచ్చామండి. ₹25,000. వెరీ గుడ్. మీరు వెళ్ళి హాల్లో ఉండండి. ఈ గులాబీ మీ కోట్ కొంచెం ఈ గుర్తును బట్టి మా గ్రూప్ అమ్మాయి మీకు డబ్బు తెచ్చిస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రిప్ ₹100,000 వజ్రాలు తెస్తాను. తప్పకుండా తీసుకురండి, ఈ విషయం ఇప్పుడే మా బాస్కు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏంది క్లబ్,
నైట్ క్లబ్ అంటే అమెరికాలో చూడాలా, అక్కడ డ్యాన్స్ చేసే అమ్మాయిలకి ఆరు అంగుళాలు ఉంటుంది నడుమ. ఏంది ఇక్కడ అమ్మాయిలకి అరవై అంగుళాలు ఉంటుంది నడుమ? ఇక్కడే ఉందయ్యా, ఆఫ్రికాలో చూడాలి, అక్కడ మగవాళ్ళకి అరవై అంగుళాలు ఉంటుంది ఛాతీ. అంతే కదా, ఇక్కడ ఉన్నారు ఎండిపోయిన బెండకాయలాగా, ఇరవై అంగుళాలకి మించి ఒక్కరికి లేదు. ఇండియా కదా. కమానా కమా, సారీ. గులాబీ పువ్వులా ఉంది. నేను అడిగింది హస్తరేఖలు. రేఖల సంగతి నాకంటమేనేజ్మెంట్ పెద్ద కోటేశ్వర వచ్చానా, ఏం కావాలని అడగరా సార్? క్లబ్ మీ అత్తవారదా? మీరు లండన్ వెళ్ళారా? లేదు. అయితే నేను వెళ్ళానా? నేను లండన్ లో క్లబ్కి వెళ్ళానంట స్వయంగా పాపులేటర్ కూర్చి చేస్తాను. నాకు సార్ అక్కడ సర్వర్లు అంతా అంత సమర్పోతులా? ఉదాహరణ చెప్పాను. బై ది బై, ఐ ఆమ్ జాలంపల్లి జమీందార్ మిస్టర్ దాస. అవచ్చు. ప్రపంచం అంతా చుట్టొచ్చాను. చుట్టొచ్చు. షీఈ్ మై డార్లింగ్, పేరు పుసప. అయ్యో పాపం. ఏం పాపం, ప్రపంచం అంతా ఏం చుట్టూ తిరుగుతుందా? కూర్చోవచ్చా? కూర్చోండి దానికి. థ్యాంక్ యూ. బై ది బై, మీరెవరో చెప్పలేదే. ఓ ఐఎమ్ సారీ, నా పేరు భాస్కర్. ఈమె తెలుసు, మీ డార్లింగ్. Glad to meet you. Excuse me, she is my secretary, Miss Chocolate. అమెరికా నుండి ఏదో ట్రంకాలు వచ్చి ఉంటుందా? కొంచెం మాట్లాడొస్తాను, ఇలా మీరు మాట్లాడుకోండి. డార్లింగా, నువ్వు బాలా కన్ను కొట్టవలేదు నా మనసంతా. నీది అమెరికాయా? వంకాయ్, షట్ అప్, తీసుకో. రేపు హైదరాబాద్ లో బిల్డింగ్ ఉన్నా కదా, దానికి బ్యాంక్ నుంచి క్యాష్ పెట్టరమ్మన్నా. క్యాష్? ఏంటి సార్, పబ్లిక్ ఎంత తీసుకొచ్చారు? ఎందుకు సార్ భయపడతారు మీరా? సారా కాయగూరల సంచి లేదు సంచి, ఆ సంచితో అమెరికాలో నేను డబ్బు పట్టిపోతూ ఉంటాను. ఆ సంచి వంక అక్కడ సన్నస్ కూడా చూడ్డా. మిస్టర్ జగ్గు, నాకు ఇంకా డబ్బు అందలేదు. అందలేదా? అనవాలుగా ఇచ్చిన రోజా పువ్వేది, అది ఎక్కడో పడిపోయింది. అనుభవించరా.
సమయం ఎప్పుడు రాదు బాగా అనుభవించరా బాగా అనుభవించరా జమీందార్ మిస్టర్ దాస్ గ్లాడ్ టు మీట్ యు సార్ అమ్మా సారీ టు మీట్ యు సార్ తమరా ఏ బాగున్నారా ఇంతవరకు బాగానే ఉన్నాను సారా మీరు వచ్చిన తర్వాత చలే జ్వరం
నోట్ ఐదు తగిలింది సారా. ఇవాళ మీ అమ్మాయి ఎన్నిసార్లు వచ్చిందిరా? రెండు సార్లు సారా. ఓన్లీ టూ టైమ్స్. రాబడి ఎంత? ధరలన్నీ పెరిగిపోయినాయి కదా సారా. అదే సారా, ధరలన్నీ పెరిగిపోయినాయి కదా. సీసాక ఐదు రూపాయలు పెంచాను సారా. ఏంటి సార్ మీరు ఏదో అడుగుతుంటే ఆయన ఏదో చెప్తున్నాడు? అసలు కదే ఒకటంటే వీడు ప్లాట్ఫామ్ లక్షాధికారి. ఎస్ సార్. అమ్మ చచ్చిపోతుందని పది పది రూపాయలు వసూలు చేస్తుంటాడు. ఎస్ సార్. ఏంటి అమెరికా లండన్ గ్యాస్ కొట్టా చివరికి ఈ ఊరు ప్లాట్ఫామ్ సరికేనా? చీ చీ పుసప్ప వదవయ్య చెయ్యే పుసప్ప వదలమంటే ఏ పుసప్ప చే సార్ ముందుకు పెడతానికి చేయండి ఇవరా. ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చూడు బ్రదరా, సారా కావాలంటే మీ చెల్లెల్ని అడగండి, భాస్కర్ని అడగండి. ఇది కలిసి వచ్చిన అదృష్టమే కానీ కన్ను వేసి పెట్టాలి సారా. టోపీ పెట్టుకుంటారా? నువ్వు యథార్థమే చెప్తున్నావా? ప్రమాణంగా చెప్తున్నావు సారా. రోజు పది సార్లు చచ్చిపోయి మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను సారా. ఏమిటి అదే? అదేదో బయట ఉందా ప్లేమతో గేమతో ఏదో మౌత్. ఆ కారులోను కదా భాస్కర్ సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారా? భాస్కర్ బయట ఉన్న ప్లేమౌత్ కార్ ఎవరిది? మాదేనండి, డాడీ రీసెంట్ గా కొన్నారు. ఐ సీ. సారా ఈ సూట్ గిట్ట డమ్ డమ్ లాండ్రీలో పట్టుకొచ్చాను, వాళ్ళకి ఇచ్చేయాలా? ఈ టోపీ మా పక్కింటైంది, కావాలంటే పెట్టి మీరే ఉంచుకోండి సారా. వెళ్ళొస్తాను సారా. నేను అజీతో మాట్లాడితే గానీ ఏ సంగతి చెప్పలేదు. ఏంది పెట్టి సంగత? అవును. సరే దాని ద్వారా ఏమలక్కుందో అలా కానివ్వండి సారా, అలా కానివ్వండి. ఇది సార్ జరిగిందయ్యా, మనిషికి అదృష్టం కలిసి వచ్చేటప్పుడు అదే పరిగెత్తుకుంటూ వస్తుందంటారు పెద్దలు జాక్ పట్లాగా. నాకు ఆడదాని మూలంగా కదా వచ్చిందా, కానీ ఆ ఆడదెవరో ఏంటో తెలియట్లేదా? అవును సార్, వీడు సీసాలు పగలగొట్టేవాడే కానీ ఇనపెట్టెలు పగలగొట్టేవాడు కాదు. ఓ రోజు ఈరి దగ్గర కూడా పగలగొట్టాను సార్. వెంటనే నా చొక్కా పట్టుకుని ఒరే నీ అమ్మని చూపించరా అని అడిగారు సార్. బాటిల్ బయలుపని సార్, డబ్బు మట్టు రాలేదు. ఆ రోజు అంతా లాసే. ఆ రోజు లవర్స్ క్లబ్ లో నీకు డబ్బిచ్చిన వాళ్ళని, నీ దగ్గర నుండి అపహరించడానికి ప్రయత్నించిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా? సార్ మీరు ఎప్పుడైనా కెమెరా చూసారా? కెమెరా? నేను కెమెరా లాంటి వాడిని. నేను గట్టిగా మనిషిని చూసానంటే బ్రెయిన్ లో ఫోటోలా ప్రింట్ అయిపోతుంది. ఇక మీదట వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ వివరాలు రాకపోకలు తెలుసుకొచ్చి నాతో చెప్పు. అలాగే సారా. దాస్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, చాలా రహస్యం. అదేమిటి సారా? ఈ చెవిలో వినదే, ఈ చెవి కూడా తెలియని వాళ్ళు. వస్తాను సారా. ఏ సార్ పిలిచారా? పెట్టి. ఈ డబ్బు నాదనుకున్నాను సారా, ఈ టోపీ నాదే. వస్తాను సారా. సార్ ఈ రోజు MSY 9911 కార్ చూశాను, అది దయానిధి గారిది. వారి ఊళ్ళో చాలా పెద్ద మనిషి సార్. ఎవరైతే నీకే డూ యువర్ డ్యూటీ ఫస్ట్. ఆల్రైట్. కన్నులే నీడే అదేమో కలకలలాడే మనసేమో తుళ్ళి ఆడే. కన్నులే నీడే అదేమో కలకలలాడే మనసేమో తుళ్ళి ఆడే. మనసేమో తుళ్ళి ఆడే, మనసేమో తుళ్ళి ఆడే. చిలికెను గంధం నాలోన హోయ్ హోయ్. అందం విరిసే అందం చిలికెను గంధం నాలోన. పందెం ఈ తొలి పందెం వేసెను బంధం లోన. హోయ్
అలలాడే మనసేమో తుళ్ళి ఆడే కలలాడే మనసేమో తుళ్ళియాడి నందకుమార్ అని మన ఫ్యామిలీ డాక్టర్ ఇన్స్పెక్టర్ శేఖర్ గ్లాడ్ టు మీట్ యు థ్యాంక్ యూ బయట ఉన్న ఫియట్ కార్ మీదేనా ఎస్ నా డిస్పెన్సరీ రాయపేట హై రోడ్ లో ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు ఇతని తండ్రి నేను ప్రాణ స్నేహితులం శేఖర్ దాదాపు నా కొడుకు లాంటి వాడి త్వరలోనే వియ్యం కూడా పొందబోతున్నాం ఇతని చెల్లి పద్మ మా ఇంటి కోడలు కాబోతోంది చాలా సంతోషం వస్తా మిస్టర్ శేఖర్ ఏం నిలబడి ఉండిపోయావు కూర్చో శేఖర్ క్షమించండి నేను ఇప్పుడు శేఖర్ గా రాలేదు ఇన్స్పెక్టర్ శేఖర్ గా వచ్చాను ఏమన్నా ఇన్స్పెక్టర్ సింగ్ శేఖర్ ఏమిటి ఇదంతా వీళ్ళంతా ఎందుకు వచ్చారు సోదా చేయటం కారణం 9911 నెంబర్ గల కార్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ ఇల్లు సోదా చేయమని నాకు ఐజీ ఆర్డర్స్ నువ్వు నా ఇల్లు సోదా చేస్తావా నేనేమిటో నంతస్తేమిటో తెలియదు నా పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు తెలిసే పని చేస్తున్నావా మీకు మీ గౌరవ మర్యాదలు ఎంత ముఖ్యమో నాకు నా ఉద్యోగ ధర్మం అంతకంటే ముఖ్యం నీ ఉద్యోగ ధర్మం వల్ల నా గౌరవం పోయి పోలీసులు నా ఇంటిని సోదా చేసినట్టు నలుగురికి తెలిస్తే నీతిగా బ్రతికే నన్ను రేపు ఊరు వాడ ఏముంటుంది శేఖర్ చట్టం కంటే స్నేహమే విలువైంది సార్ నేను పోలీస్ ఇన్స్పెక్టర్ నా విద్యుక్త ధర్మం తర్వాతనే స్నేహాలు బంధుత్వాలు ఇన్స్పెక్టర్ సింగ్ సోదా ప్రారంభించు శేఖర్ నువ్వు ఒక ద్రోహి కృతజ్ఞత లేని ద్రోహి కృతజ్ఞతకు నీకు సంబంధమే లేదు డ్యూటీ పిచ్చిలో పడి మంచి మమకారాలు మర్చిపోయే రాత్రికుంటేవి నలుగురి ముందు నన్ను అవమానపరిచావు కదూ నిన్ను అవమానించాలనుకుంటే నాకెంతో సేపు పట్టదు నలుగురి ముందు నన్ను అవమానపరిచావు కదూ నిన్ను అవమానించాలనుకుంటే నాకెంతో సేపు పట్టదు డాడీ ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఎలాగో విదేశాలు వెళ్తున్నాను కదా పద్మ కూడా పై చదువులకు ఫారిన్ వెళ్తానంటుంది ఇద్దరం వేరువేరుగా వెళ్లే కంటే జంటగా దంపతులుగా వెళ్లాలని నిశ్చయించుకుందాం నీ ఉద్దేశం ఏమిటి డాడీ నా ఉద్దేశం ఒక్కటేరా ఈ లోకంలో విశ్వాసం అనే మాటకు విలువే లేదు చేయూతనిచ్చిన చెయ్యనే నరికి వేయటానికి ప్రయత్నిస్తాను ఆదరించిన వారిని ఆపదలకు గురి చేస్తాను భాస్కర్ నీ తండ్రికి జరిగిన అవమానం నీది కాదా తప్పకుండా డాడీ ఆ అవమానానికి కారకులు ఎవరైనా నాకు పగవారే డాడీ అయితే పగవాడి చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకుంటావా డాడీ చట్టమే ముఖ్యమనుకుని మీ అన్న నా ఇల్లు సోదా చేశాడు పద్మ నా ఆస్తి సర్వం దోచుకున్నా సహించగలను కానీ నా పరువు తీయటానికి ప్రయత్నిస్తే మాత్రం సహించను ఆ రోజు నేనే మీ ప్రేమను దీవించాను ఈ రోజు నేనే మీ ప్రేమను ఖండిస్తున్నాను ఇక మీద భాస్కర్ నీ ముఖం చూడడు నువ్వు వాడిని చూడకూడదు చూడటానికి వీల్లేదు గెట్ అవుట్
ప్రేమను పోగొట్టుకోవడం కష్టమేరా, కానీ గౌరవాన్ని పోగొట్టుకు బ్రతకడం అంతకంటే కష్టం. ఇంతేనమ్మా, అన్నిటి మీద కలిసి 5,000 కూడా రాబే, కనీసం 10,000కైనా నగలుంటే తక్కిన డబ్బు గడువు అడగచ్చు. వారిలాగా మాకు ఆస్తిపాస్తులు లేవు, కానీ ఆత్మగౌరవం ఉంది. ఆఖరితో మాడైనా సరే వారు అప్పు తీర్చేస్తామని చెప్పండి. పద్మ, నీ నగలు తీయొద్దమ్మా, రేపో మాపో పెళ్లి కావలసిందానివి. నేనంటే ఈ గుమ్మం దాటి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. నాకీ నగలతో పనే ఉందమ్మా. నాకు ఈ నగలతో పని లేదు వదనా. ఇవన్నీ అన్నయ్య ఇచ్చిన నగలేగా. అన్నయ్య గౌరవాన్ని కాపాడలేని ఈ నగలు పుల్లి మాత్రం ఏం ప్రయోజనం? అయ్యగారే పంపించారు సార్, మీరు బాకీ ఉన్న 50,000 రూపాయలు తక్షణం కట్టమన్నారు, లేదా కోర్టుకి ఎక్కవలసి వస్తుందన్నారు. నేను దయానిధి గారికి బాకీ ఉన్న మాట నిజమే కాదంటలే, కానీ సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చున్న పాటుగా 50,000 రూపాయలు కట్టడం చాలా కష్టం. నా మాటగా వారితో చెప్పండి, నేను చనిపోయేలోగానైనా సరే వారి రుణం అనా పైసలతో సహా చెల్లిస్తా. అలాగే సార్. నా తల తాకట్టు పెట్టైనా సరే ఆ డబ్బు కట్టేస్తారని. డబ్బు అయితే నువ్వు కట్టగలవు, కానీ దెబ్బతిన్న మా ప్రేమను ఎలా నిలబెట్టగలవన్నాయా? పద్మ, భాస్కర్ నేను ఇక మీదట చూడకూడదని, అతనితో మాట్లాడకూడదని మామయ్య నాతో చెప్పాడు. చచ్చిపోయిందన్నావే, అది ఎన్నో కావాలని సీసాలు పరగొట్టి నాటకం ఆడతారా? రండి రండి, చూడండి రండి, ముఖం చూడు ముఖం. అమ్మ తస్తుందని అబద్ధం అని 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు. బియ్యం రేటు తగ్గిన వీడి రేటు తగ్గలేదు. ఇలాంటి నదర కొడతానండి. మంచి రోజు చెడ్డ రోజు ఉద్యమం ఎమ్మకంటో నాకు తెలియదు, కానీ ఈ పూట నుంచి నా బిజినెస్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను సారా. ఎందుకు సారా నాకు ఈ రంగునీళ్ళు బిజినెస్? ఏదో గడవ చేస్తున్నాను కానీ అంతా నా తలరాత. సరే చూడండి, తలలో వచ్చేసా కూడా ఉంది. సారా మన విషయం బయట పడిపోయింది, ఇవాళ అందరూ జరి చాకరేవలో బట్టలు ఉతికినట్టు ఉతికారు సారా. ఇలాగే ఈ బిజినెస్ కంటిన్యూ చేశారంటే మస్తాన్ సాహెబ్ గట్లో కాయమా కొట్టినట్టు కొట్టేస్తారు సారా. నాకెందుకు సార్ తెలుసుకో. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలు,
నీకు అప్పుడప్పుడు డబ్బు కూడా ముట్ట చెప్తా. అయ్యో ఏ అక్కర్లేదా? వద్దనే ఏ పూలు అంటారు సారా? అందులో నేనంటానా? ఏదో ఆనందంలో ముక్కిరి బిక్కిరి అయిపోతున్నాను సారా. అర్థం కాదు. ఏయ్ బాటిల్స్ బాటిల్స్ సార్. మళ్ళీ ఎందుకు సార్ ఈ బోల్డ్ బిజినెస్? సరే ఉండమండి, బాటిల్సే కదా ఎందుకని పనికొస్తాయి సార్. ఈ బాటిల్ బిజినెస్ ఉందా భలే బేజారు సార్. వస్తాం సార్. నీ పనితనం నా దగ్గరే చూపిస్తున్నావట్రా. మీరా సారా? అలవాట్ల పొరపాటు. బాటిల్ పగిలిపడడం తోట ఆటోమేటిక్ ఏడిపోతుంది సారా. ఇవాళ నుంచి మన దుకాణం కట్టేశాను. అదే సారా, సీసాలు పగిలిపెట్టే బిజినెస్ మానేశారు. అయితే సారా మంచి ఉద్యోగం ఇచ్చారు సారా. మిస్టర్ శేఖర్ ఆ రోజు క్లబ్ లో దాసుతో గొడవ పడిన వాడు ప్రభా టైర్ కంపెనీలోకి వెళ్ళటం దాసే చూశాడు. నేను ఆ కంపెనీ ఇదివరకే తనిఖీ చేశాను సార్, కానీ అక్కడ నాకు ఏ విధమైన ఆచూకీ దొరకలేదు. అంతేకాదు, ఒక లారీ కూడా వెళ్ళటం దాసే చూశాడు. ఆ లారీ నంబర్ కూడా 9911APQ. అలాగా అయితే నేను ఇప్పుడే యాక్షన్ తీసుకుంటాను. మిస్టర్ శేఖర్, ఈ నంబరే వర్మ చావు కారణమైంది. సో అడుగడుగున ఆపద, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఫూల్స్, కేర్లెస్ ఫెలోస్, ఇలాగే తీసుకురావటం. నంబర్ 14 చూస్తే నిలబడతావే. లేరు కమాన్, మీరు కొట్టండి, గబగబా ఏరండి, హైలో కుక్కండి, త్వరగా బండిలో ఎక్కించండి. మిస్టర్ ఆనంద్, మనం మరోసారి కలుసుకున్నాం. యెస్ సర్. మీ లారీ చెక్ చేయొచ్చా? ఓకే. ఈ టైర్ లో ఏముంది చూపించరా? ఇన్స్పెక్టర్, మేము వెళ్ళొచ్చుగా? జస్ట్ ఏ మినిట్. ఇది ఇన్స్పెక్టర్. దట్స్ ఆల్ రైట్. అది కూడా చూపించు. చాలా సమర్థుడి, కానీ ఈ సమయంలో బుద్ధిగా నడుచుకోవటం నీకే మంచి. మమ్మల్ని పట్టి అప్పగిస్తే గవర్నమెంట్ నిన్ను మెచ్చుకోవచ్చు, బంగారు పథకం బహుమతిగా ఇవ్వచ్చు. కానీ వదిలేస్తే నీకు మేము 100,000 రూపాయలు ఇస్తాం. ఏది కావాలి? బంగారు పథకమా, 100,000 రూపాయలు? డబ్బు అయితే నువ్వు కట్టగలవు, కానీ దెబ్బతిన్న మా ప్రేమను ఎలా నిలబెట్టగలవన్నాయా? కానీ సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చున్న పాటుగా 50,000 రూపాయలు కట్టడం చాలా కష్టం. ఇన్స్పెక్టర్ నిర్ణయించుకో, 100,000 రూపాయలు. మీరు వెళ్ళవచ్చు. వెరీ గుడ్. మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది డబ్బు. మిస్టర్ శేఖర్, APQ 9911 లారీని చెక్ చేశావు కదా? ఎస్ సార్. అందులో స్మగ్లింగ్ సరుకులు ఏవీ దొరకలేదా? లేదు సార్. సో అనుమానించదగ్గ ఆధారాలు ఏవి లేవంటావు, అంతేనా? ఎస్ సార్.
శేఖర్. Yes. You can go. ఇక్కట్లు ఎన్నైనా ఇక్కట్లు ఎన్నైనా ఒక్కమడి వచ్చుగాక ఉసరే పోని చక్కని రుదు మార్గము విడి తక్కకు పెడతారి నీవు తనరగ సుమతి. అంటే ఏమిటో తెలుసా రాజా? ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడ్డా చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనులు అంటే ఏమిటో తెలుసా? అబద్ధం చెప్పటం, మోసగించటం, దొంగతనం చేయడం, లంచం తీసుకోవటం, ఇవన్నీ. ఏమిటలా ఉన్నారు? ఏమీ లేదు. నాన్నా నీకు సుమతి నాతకం తెలుసా? కానీ ఆ పద్యాల ప్రకారం ఆచరించడం చాలా కష్టం. అన్నయ్య ఈరోజు ఆఫీస్ లేదేనా? ఏం లేదమ్మా. చూడు రాజా, నాన్నగారిని విసిగించకు, నువ్వు కూర్చొని చదువు. ఎవరో వచ్చి ఈ పార్సిల్ మీకు ఇమ్మన్నారు. సరే నువ్వు వెళ్ళు. కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. స్వాధీనం చేసుకునే సొమ్మా కాదు పద్మ. ఎవరో ఈ పార్సిల్ తీసుకొచ్చి నా చేతికిచ్చి వెళ్ళారు. ఎవరిస్తేనే? ఇది నా సొమ్ము. అయితే లంచమా? షట్ అప్. ఎందుకు అలా కసురుకుంటాం? వదిన పుట్టినరోజు నాడు వచ్చిన 10,000 రూపాయలు లంచమని చెప్పి పోలీసులకు అప్పగించావి. ఆ రోజు నేను నిజాయితీకి మేమెంత గర్వించామో తెలుసా? అలాగే ఈ డబ్బు కూడా పోలీసులకు అప్పగించు. ఆశలను కల్పించి ఈ డబ్బు రేపు ఆపదల్లో కూడా కొలిచేస్తుంది అన్నయ్యా. నాకే నీతులు చెప్తున్నావా? నేను కట్టవలసిన 50,000 రూపాయల అప్పు కోసం కోర్టు అమీనా రేపు మన ఇంటి ముందుకు వచ్చి 10 మంది ఎదుట అవమానపరుస్తాడే. ఉన్న నగలు, నట్ట, సరుకులు, సామాన్లు అన్ని జప్తు చేసి నిర్దాక్షిణ్యంగా మన బయటికి గెంటుతాడు. అన్ని పోగొట్టుకుని అనాథమై వీధి పాలు కావాలి, దానికేమంటావు? అవినీతిగా ఆర్జించి మేడల్లో ఉండే కంటే నీతిగా ఉంటూ చెట్టు నీడను బతకడమే మేలు కదా. లక్ష్మి, ఇదెవరో తెలుసా? నా చెల్లెలు, నాకు ప్రాణాది ప్రాణమైన చెల్లెలు. అప్పు కోసం నా చెల్లి ప్రేమ అరికట్టబడింది. నా ఉద్యోగ ధర్మం వల్ల నా చెల్లి ఆశలు కన్నీటి పాలైంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి కాక నా చెల్లి జీవితం రేపు నా కళ్ళ ముందే నాశనమైతే దానికి బాధ్యులు ఎవరు? అన్నయ్య, ఎన్నో ఏళ్లగా నువ్వు సంపాదించుకున్న పేరు, గౌరవం, మర్యాద, నీతి, నిజాయితీ నా కోసమే నువ్వు బలి చేయదలుచుకుంటే నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్లి అక్కర్లేదు. నువ్వు పెంచుకున్న ఆశలు తెంచుకోవటానికి నువ్వు సిద్ధం. ఆత్మగౌరవం కోసం చెట్టు కింద కాపురం చేయటానికి నువ్వు సిద్ధం. కానీ ఈ రెండు దృశ్యాలు చూసి సహించటానికి నేను సిద్ధంగా లేను. ఆగండి, నా మాట వినండి. ఈ సొమ్ము పోలీసులకు అప్పగించండి, లేదా ఆ పని మేమే చేయవలసి వస్తుంది. లక్ష్మి, నా మాట వినండి. ఈ పాపిష్టి సొమ్ము మన ఇంట్లో ఉండకూడదు. లక్ష్మి వద్దండి. లక్ష్మి మాట వినండి. లక్ష్మి, మిస్టర్ శేఖర్, ఇక మీద ఇన్స్పెక్టర్ అని పిలిపించుకునే అర్హత నీకు లేదు. ఇప్పుడు నువ్వు ఇన్స్పెక్టర్వి కావు, అపరాధి. స్మగ్లింగ్ ముఠా నుంచి డబ్బు లంచంగా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కే కళంకం తెచ్చావు. నువ్వు చేసిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, నేరస్తుని కూడా క్షమించవచ్చు, కానీ చట్టాన్ని కాపాడవలసిన ఇన్స్పెక్టరే నేరం చేస్తే దాని క్షమాపణ లేదు, కఠిన శిక్ష పడక తప్పదు. అదేదో కోర్టే నిర్ణయిస్తుంది. ఏమండి అన్నయ్య?
ఉన్న మా వదిన పెళ్ళైన నాటి నుండి ఎన్నడూ ఒక్క క్షణమైనా అన్నయ్యని విడిచెరిగిన మా వదిన ఇంకా ఈ ఎడబాటు ఎన్నాళ్ళు భరించాలో ఏమో. దీనంతటికీ కారణం మా డాడీ అని నాకు తెలుసు. ఏమైనా ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలను, నేను మా నాన్న మాట జవదాటని వాడిని, కానీ మన ప్రేమ అన్నిటికీ అతీతమైనది. నీకెన్నడూ అన్యాయం చెయ్యను, ఇది ముమ్మాటికి నిజం. భాస్కర్ పద్మ కాపాడేవాడే తప్పు చేస్తే ఏమవుతుంది? 3 సంవత్సరాలు కఠిన శిక్ష వేశారు. Thank you.
పోలీసుల స్వాధీనంలో ఉన్న ఖైదే తప్పించుకుని పారిపోయాడు. ఎందుకు పోనిచ్చారు? మాజీ ఇన్స్పెక్టర్ శేఖర్ లంచం తీసుకున్నందుకు అతనికి 3 సంవత్సరాల శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఇది పాత న్యూసే కదా. జైలుకు తీసుకెళ్లే దారిలో తప్పించుకుని పారిపోయాడు శేఖర్.
వెళ్ళి చూసిస్తా. ఈ విషయం విన్నావా వదన? అన్నయ్య జైలు నుంచి తప్పించి పారిపోయాడట. పోరు వాడ ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చేయటం అన్నయ్యకి ఏమైనా బాగుందా? క్షమించేవాడు కూడా క్షమించరు. అన్నయ్య ఎక్కడ ఉన్నా వెళ్ళి వెతికి పోలీసులకు అప్పగిస్తాను. పద్మ వదిన క్షమించదన, ఆఫీసులో ఏమేమో అన్నాను, నన్ను క్షమించు. వదిన ఆకలిస్తుంది, అన్నం పెట్టదనా? రా పద్మ. ఏ వదిన అడుగుతున్నా?
సిగ్గు నువ్వా? అవును నేను. ఎక్కడరా మీ నాయకుడు ఆనంద్? నాకు తెలియదు. నీకు తెలియదు? చెప్తావా ఈ పాకు నీ గుండెల్లో కూర్చోమంటావా? శేఖర్ నన్ను చంపకు శేఖర్. చెప్పు. చెప్తాను. చెప్పు. ఇప్పుడు ఎక్కడున్నారు? రాత్రి 10 గంటలకు మాత్రం డాన్సర్ మాలింటికి తప్పకుండా వస్తాడు. విరికి పంద డాన్సర్ మాల. లక్ష్మి. ఏమీ లక్ష్మి, ఆ రోజు పూర్తిగా భోంచేయకుండానే వెళ్ళిపోయాను. రండి, లోపలికి రండి. వద్దు లక్ష్మి, ఒక ఖైదీకి చోటిచ్చావని నేరం నీపై రాకూడదు. అలా చూస్తావేం లక్ష్మి, ఇది అన్యాయంగా ఆర్జించిన సొమ్ము కాదు, నేను కష్టపడి సంపాదించాను. సందేహించుకో, ఈ డబ్బు తీసుకో లక్ష్మి. నేను ఈ ఇంటికి దూరం కావచ్చు, కానీ ఈ ఇల్లు మరిచి నేను బ్రతకలేను లక్ష్మి. ఇక్కడ నాకు భార్య ఉంది, బిడ్డ ఉన్నాడు, చెల్లెలుంది. మేం బతికున్నది కూడా మీకోసమే, కానీ ఈ డబ్బు మాత్రం మాకొద్దండి. లక్ష్మి, నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? అర్థం చేసుకున్నాను కనుకనే ఈ సొమ్ము వద్దని ప్రార్థిస్తున్నాను. ఏ డబ్బు కాశపడి మీరు తప్పటడుగు వేశారో ఆ డబ్బే ఈనాడు మన మధ్య ఇనుపగోడలా నిలిచింది. దాన్ని నిర్మూలించడానికి బదులు ఇంకా తప్పులు చేసి ఎందుకండి ఆ గోడను బలపరుస్తారు? వద్దండి, ఈ డబ్బే మనకు వద్దండి. లక్ష్మి క్షమించండి, మీరు నీతిగా న్యాయంగా సంపాదించిన డబ్బే మాకు కావాలి. మేము కష్టపడవలసి వస్తుంది కదా అని మీరు ఏ తప్పుడు పనులు చేయకండి. క్షమించండి, నన్ను క్షమించండి.
చెవులకు నువ్వు ఎక్కడ ఏమో తాక్కున్నా నిన్ను వదలను నీ అంతు తెలుస్తాను నీ తెలివి తక్కువ వల్లే నువ్వు పోలీసులకు చిక్కావు దానికి మేం బాధ్యం కాదు అర్థమైందా సిగరెట్ నో థ్యాంక్స్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఆవేశంతో జైల్లోంచి తప్పించుకు వచ్చిన నువ్వు తిరిగి పోలీసులను క్షమాపణ కోరుకుందావనేగా ఏమైనా సరే వాళ్ళు నిన్ను క్షమించరు నీకు శిక్ష ఇన్స్పెక్టర్ శేఖర్ ఎక్స్క్యూజ్ మీ సార్ నేనిప్పుడు సాధారణ శేఖర్ మా ముఠాలో చేరినందువల్ల ఇక నీకు శేఖర్ అనే పేరు లేదు నువ్వు నెంబర్ 31 ఆల్ రైట్ బాస్ నెంబర్ 31 నీ రాకతో నేనెంతో సంతోషపడుతున్నాను ఇన్నాళ్ళు ఒక పోలీసు అధికారిగా గవర్నమెంట్కు విధేయుడిగా ఎలా నడుచుకున్నావో అదే ప్రకారం ఇక నుండి నాకు విధేయుడిగా నడుచుకోవడం నీ ధర్మం అలాగే నడుచుకుంటానని మాట ఇస్తున్నాను బాస్ గుడ్ తప్పు చేస్తే పోలీసుల్లో జైలు శిక్ష కానీ ఇక్కడ మరణ శిక్ష అర్థమైందా అర్థమైంది బాస్ నీ విధేయతకు శక్తి సామర్థ్యాలకు ఈ రోజే మొట్టమొదటి పరీక్ష దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం చేయాలో చెప్పండి బాస్ రేపు నువ్వు నెల్లూరు స్టేషన్ కు దగ్గరలో ఉన్న ఓవర్ బ్రిడ్జ్ క్రింద వెయిట్ చేయి హౌరా మెయిల్ బ్రిడ్జ్ దాటేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ రైలు పెట్టెలోంచి క్రింద పడుతుంది దాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకురావాలి పెట్టెలో 10 లక్షల ఖరీదు చేసే వజ్రాలుంటాయి ఓకే బాస్ మూడో కంటికి తెలియకుండా పని ముగించుకొస్తాను ఆల్ రైట్ యు కెన్ గో ఓకే బాస్ Thank you.
పని దిగ్విజయంగా ముగించుకొచ్చాను. ఇదిగో వచ్చాను. శభాష్ 31 పరీక్షలో నువ్వు నెగ్గావు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నువ్వు సాధించిన ఈ ఘనకార్యానికి నా బహుమానం. మీ ప్రేమాభిమానాలను ఎన్నటికీ మర్చిపోలేను. జీవితాంతం కష్టపడినా సంపాదించలేని ఇంత పెద్ద మొత్తాన్ని నాకు కానుకగా ఇచ్చారు. నా కొలువు పిరి ఉన్నంత వరకు మీకు బానిసగా ఉంటాను బాస్. 50,000 ఇచ్చాను. 50,000. అత్యవసరంగా నేను ఆయన్ని చూడాలి. తొందరపడి మా డాడీ మూడు డబ్బు కోసం ఒత్తిడి చేశారు. ఆ విషయంలో ఆయనకి ఏ హాని తలపెట్టొద్దు. మాకు ఆ డబ్బు అక్కర్లేదు. నా జీవితమే నాశనం చేశాడు. కానీ నేను ఇప్పుడు పగ తీర్చుకోవడానికి రాలేదు భాస్కర్. మీకు కట్టవలసిన డబ్బు కట్టిపోదామని వచ్చాను. శేఖర్, మీరు ఇంకా పెడదారులో నడుస్తున్నారు అనుకుంటాను. అవును, ఇన్స్పెక్టర్ శేఖర్ ఇప్పుడు ఒక నేరస్తుడు, దారుణమైన కేడి, పాపానికి వెనుకంజి వేయని దోపిడి దొంగ. ఆల్రైట్, వెళ్ళి మీ నాన్నని పిలు. ప్రోనోట్ కూడా తీసుకున్నాను. రాత్రిపూట నిద్ర లేపితే వారి గుండె వైపు వస్తుంది. ఇప్పుడు డిస్టర్బ్ తెలియదు దేనికి. భాస్కర్, దయానిధి, దయానిధి. డాడీ, డాడీ. శేఖర్, నువ్వా? మాట్లాడటానికి టైం లేదు. ఇందా నీ 50,000. ఇవ్వు నా ప్రోనో. అప్పు తీరిపోయింది దయానిధి. ఏ డబ్బు కోసం నా చెల్లి ఆశలు అడియాశలు చేయ ప్రయత్నించావు, ఆ డబ్బు కట్టేశాను. ఇక నీకు నాకు విరోధమే లేదు. అన్యోన్య ప్రేమికులు పద్మా భాస్కర్ల పెళ్లికి ఇక నువ్వు అడ్డు రావని ఆశిస్తున్నా. దొంగ చెల్లి నాకు కోడల, దొంగకు నాకు వియ్యమా. జైలు నుండి తప్పించుకు పారిపోయిన వాడు నాకు బంధువా. దయానిధి, నువ్వు నన్ను కూని చేసినా సరే నీ చెల్లికి నా కొడుక్కి పెళ్లి జరగదు. దయానిధి, నేను మనిషిగా ప్రవర్తించాను, కానీ నువ్వే పశువులాగా ప్రవర్తిస్తున్నావు. సరే, వస్తాను. డాడీ, నీకు హృదయమే లేదు. నీ వల్లే తన పదవి గౌరవం పోగొట్టుకుని కుటుంబానికి దూరమై శేఖర్ నానా బాధలు పడుతున్నాడే, ఒక్కసారి ఆలోచించండి. అతను ఖైదీగా మారటానికి కారకులైన మీరే అతనిపై పనింద వేస్తే ఇక న్యాయం ఏమిటి? చిచి, మా డాడీ ఏం చెప్పినా సరే నేను పద్మం తప్పకుండా వివాహం చేసుకుంటా. నా మాట నమ్మండి, ఇది నిజం. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ. సాయంకాలం ప్లేన్ లో ఫారెన్ డాన్సర్స్ వస్తున్నారు. హోటల్ బాలస్ లో రూమ్ కూడా బుక్ చేశాను. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఏరోడ్రామ్ వెళ్ళాలా? అక్కర్లేదు, వాళ్ళే డైరెక్ట్ వచ్చేస్తారు హోటల్. ఇంతకు వజ్రాలు తెస్తున్నారా లేదా? అవును, వజ్రాలు వాళ్ళు తీసుకొచ్చే వాయిద్యాలను పెట్టుకొస్తారు. ఆల్ రైట్. సాయంకాలం ప్లేన్ లో వస్తున్నారు, వాయిద్యాల్లో వజ్రాలు. చూపిస్తాం తడకాయ్. ఫ్రెండా, బాస్ ఆటరా, డాన్సర్స్ కమింగా.
fake Watla. Is it? Yeah. All right. What do you say, Pamela? Pamela, Deepak Chamela. Assalamu alaikum, assalamu alaikum, assalamu alaikum. Friend? Yeah. Who is that? Manager, Bada Mia. This does me ganga baitiya. Chota Mia. Janaki janaki paayla baja. What beautiful rhyme. No rhyme, sir. Name, sir. Glad to meet you, Mr. Bada Mia. Glad to meet you, Chota Mia. Achcha, achcha. Good Indians, good Indians. Good dog, guard, good dog. మాకి గుడ్డని మీకు ఎలా తెలుసా? వాట్ తెలుసు తెలుసు. నథింగ్ తెలుసా? వంకాయ పులుసు. వాట్ పులుసు? పోను పోను మీకో తెలుసా? దట్స్ ఆల్ రైట్ కమ్ ఆన్ లెట్ us గో లెట్ us గో. అయ్యే ఏ మేమ అయ్యే అయ్యే బైటియా జల్దియా అయ్యే 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 బైటియా అయ్యే కమను సిట్ డౌన్ థాంక్ యు థాంక్ యు సిట్ డౌన్ వా बड़ा मियाँ जी, can I get me any cool drinks या? जरूर जरूर, अरे छोटे मियाँ? क्या बड़ा मियाँ? चार मीठा ठंडा शरबत मंगो। अच्छा अच्छा, अरे कब आता है? अरे अभी आता है। Nonsense, what आता है? Cool drinks, coming on, चोकरे, शरबत लाओ शरबत। सलाम अलैकुम मैनेजर सर। अलैकुम सलाम। Sweet grape juice. Thank you, thank you. PGA, PGA. What PGA? No. Drink on. Drink on. Who is that lady? She. Server. Hotel. Miss Yabil. Yabil. Yeah. Beautiful name. Beautiful name. Yeah, yeah. Drink on. Drink on. Drink on. ఫోన్ చేశానా ఒరే ఆ కేటగాళ్ళ సంగతి నేను చూసుకుంటానా నువ్వేం భయపడకరా అని చెప్పారా ఓకే హలో యెస్ మిస్ తోన్ స్పీకింగ్ ఓహో వండర్ఫుల్ జర్నీ ఓహో బ్యూటిఫుల్ హోటల్ వాట్ ప్రోగ్రామ్ 8 PM ఓకే ఓకే వీఆర్ కమింగ్ క్యా బాయా టెంకాయ ఇప్పుడు 6 గంటలు అయింది 8 గంటలకు ప్రోగ్రామ్ ఈలోగా వాళ్ళ వేషాలు వేసుకుని అక్కడికి వెళ్ళాలి వాట్ ఇస్ మిస్ అబిల్ I am ready. ఎరా నీ జోడి ఏది? నా జోడియా? కింద కూర్చోనాయా? పందిలాగా తింటా ఉంది. పోయిట్ అప్పుడు తీసుకుపోదామా? ఓకే కమ్ ఆన్. అస్సలాము అలైకుం. Thank you.
సౌఖ్యము ఎక్కడుంది రెజినా ఆహా హాయ్ గంటలో నక్కి ఉంది మెర్రినా అహా లైఫ్లు నీకేదిష్టం అహా వైపుగా ఉండుట ఇష్టం మొమ్మ మోజులు నీకేదిష్టం మొమ్మ మొగుడుని మొత్తడం ఇష్టం ప్రేమ బాగా పొంగి పొంగి పిల్ల తానే కోరినప్పుడు గవ్వు ఏమి కలగలేదు మనసు ఏమి లాగలేదు మూతికి కోతికి భేదమేమి తెలియలేదు Congratulations, Mr. Stone. Thank you, thank you. All right, business party program. Yeah, yeah. Hesh, hesh. Jaggu, we'll name a letter this way. Come on, come on. Jaggu, we'll name a letter this way. Come on, come on. Beautiful country. I like very much. Mr. Stone, here women wear long clothes. They call it sari. Not sari. Sorry. Shut up. No sari. Chiri. No, 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 no. Not chiri. It is cherry. No, no, not cherry. Chowri. Not chowri. Chowri. Yenda yade chowri and talk. Yenda talk and I'm gonna go. Shupa. What? Nagalle kaptara? Driver. Hurry up. వేషాలు వేసుకొని మమ్మల్ని మొత్తం చేస్తా ఎక్కువైపోతుంది మనల్ని నమ్మి వచ్చిన డాన్సర్లను పోలీసులు పట్టుకోగలిగారంటే మన విలువ ఏమైనట్టు నాన్ సెన్స్ ఇక మీతో జాగ్రత్తగా నడుచుకుంటాను బాస్ జగ్గు ఇది నీకు ఫస్ట్ వార్నింగ్ నంబర్ 31 ఎస్ బాస్ పోలీసుల స్వాధీనంలో ఉన్న డాన్సర్లను విడిపించే బాధ్యత నీది ఏమంటావు ఎస్ బాస్ మంచి జామ్ సారా పోయిందా ఆ పొసప ఆ కారులో 5 నిమిషాలు నోరు మూసుకొని కూర్చుంటే ఆ లేడర్ ఎవడో ఆ గ్యాంగ్ ఎక్కడ ఉందో అంతా తెలిసిపోయి ఉండేది కదా ఈ మాత్రం సహాయం చేయడమే చాలా గొప్పదా ఆఫ్టర్ ఆల్ సీసాల దొంగిలించే నువ్వు సార్ 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 సీసాల పగలగొట్టే నువ్వు నేనా ఎస్ ఎస్ సీసాల పగలగొట్టే నువ్వు ఈనాడు ఒక పెద్ద సిఐడి అయ్యావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆ మాత్రం మాట అన్నారు అదే సారా ఇక నుంచి చూడండి సారా జేమ్స్ బాండ్ లాగా పనిచేసే ఆ తొందర ముఠాలంతా పట్టుకొచ్చి మీ కాలు ధరపడేనా సారా నిన్నటి వరకు అల్లరి చల్లరగా తిరుగుతూ సీసాలు పగ కడుతూ ఉండేవాడా నాకు బుద్ధి చెప్పే ఆ శాఖ దొంగల ముఠాలో చేరడం న్యాయంగా ఉందా కాలు చొక్కా వేసుకునేవాడు కాలు బనేసుకుంటున్నాడా
లాడీ బుచ్చి తిరిగేవాడు బాగుపడి తిరుగుతున్నాడు. డ్యామ్ బాగుందా సారా? ఏరు మధుర సాక్షిగా చెప్తున్నానా, ఆయన మాట సారా మాట. కరెక్ట్ దాస్. థ్యాంక్ యూ. మిస్టర్ ప్రకాష్. రివాల్వర్ అక్కడే ఉంచండి. దాస్, సీసా పగిలినట్టే నీ తల కూడా పగులుతుంది, జాగ్రత్త. ఐజీ సార్, మీరు ఖైదు చేసిన ఫారిన్ డాన్సర్స్ ని వెంటనే విడుదల చేయండి. మిస్టర్ ప్రకాష్, జైలు అధికారికి ఫోన్ చేసి వెంటనే ఆర్డర్స్ ఇవ్వండి, లేకపోతే మీ ప్రాణాలు మీకు దక్కు. కమ్ ఆన్, టేక్ ద ఫోన్. పోలీస్ స్టేషన్ కాల్. ఇప్పుడు మాట్లాడండి. హలో, నేను ఐజీని మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం ఖైదు చేయబడ్డ డాన్సర్లను, ఎస్, ఆ స్మగ్లింగ్ పార్టీని వెంటనే విడుదల చేయండి. ఏంటి సార్, వాళ్ళన? ఎస్, ఐ ఆర్డర్ యూ, డూ ఇట్ ఫస్ట్. థ్యాంక్ యూ ప్రకాష్. ఏ చెయ్యి నాకు నమస్కరించేదో ఆ చేతిలో ఇప్పుడు రివాల్వర్. గౌరవించే చెయ్యే కూలీ చేయడానికి వచ్చింది. Don't be excited, Mr. Prakash. Bye bye. Padma, Padma. Rada, ra. నీకు ఒక ఇంపార్టెంట్ సంగతి చెప్పాలా? మీ అన్నయ్య చూశానా? నిజంగానా? ఎక్కడ చూసా, ఎప్పుడు చూసా? వదినా. ఆవిడ పిలుస్తాదనికే నేను చెప్పేది కదా, ఆవిడ ఏంటంటే గుండె పగిలిపోతుంది. ఆ మా అన్నయ్యకి ఏమైనా ప్రమాదం జరిగిందా? ప్రమాదాలతో ఆడుకుంటున్నాడమ్మా. నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న మీ అన్నయ్య పెద్ద గజ దొంగ మారిపోయాడు. నువ్వు చెప్పేది నిజమా? నిజమా? నిన్న ఐజీ బంగ్లాలో ఏం జరిగింది తెలుసా? ఐజీ అక్కడే ఆ మంచమే కూర్చో ఉన్నాడు. మీ అన్నయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇద్దరికి ఇంత డిస్టెన్స్, వెంటనే పిస్టల్ తీసి బెదిరించిపోయాడు. ఇదేం బాగుందా? ఇవన్నీ అరకట్టకపోతే పద్మ ఏరబద్దులు సాక్షిగా చెప్తున్నా, మీ అన్నయ్య మీకు దక్కడమ్మా, పెద్ద కూలికోరైపోతాడా? మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పుదా, అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రతిమలాడైనా సరే మా అన్నయ్య మనసు మార్చి తీసుకొస్తాను, చెప్పుదా? ఈ దొంగల ముఠా అంతా ప్రభాత రైలు కంపెనీలో ఉంటారు. బహుశా మీ అన్నయ్య కూడా అక్కడే ఉండొచ్చు. దానికి ఏం చేయాలంటే ఎదురుగారు వస్తున్నారు, కొంచెం అడ్జస్ట్మెంట్, కొంచెం కొద్దిగా. పదినా, వారు కనిపిస్తే నా మాటగా చెప్పు పద్మ. పెళ్లినాడు వారు నా మెడలో మాంగళ్యం కట్టినప్పుడు దీర్ఘ సుమంగళిగా బతకమని పెద్దలు దీవించారు. ఆ మాట వారికి ఒక్కసారి గుర్తు చేసి ఈ మాంగళ్యాన్ని, ఈ కుటుంబ మాన మర్యాదలను దయచేసి కాపాడమని చెప్పు. వదినా, ఏమైనా సరే అన్నయ్య తీసుకొస్తాను. వదినా, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మా, మీరేం బాధపడకండి, పద్మ నేను వెళ్ళి వారిని ఎలాగైనా సరే తీసుకొస్తాం. రామ్మా, రా. వారి పైసా పెట్టి రెండు దినాలు లోపల ఇవ్వకపోతే మీరింటికి వస్తాం. మాది ఇంటికి వద్దు బాయ్, మాది ఇంటికి నువ్వు వస్తా మాకి సస్తాం. మాది పిల్ల మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి వెళ్తుంది బాయ్, 10 రోజులకు బాయ్. దస్తిన్, నీది డబ్బు నీకు ఇచ్చేసాను బాయ్. మన చేతులు కష్టం ప్రమాణం బాయ్. ఎవరు హ్యాంటీ పని నీకు? ఇన్స్పెక్టర్ సాగర్ గారా? ఆయన చూసొద్దామని పోతున్నా. ఇది పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ గిన్ పెట్టున్నాయి, చావరే చావు. అరే రేఖ, అప్పులు చేసావు కదా, వడ్డీలు పెంచావు కదా, ఏంటి చేస్తాం బాయ్, జీతం తక్కువ అప్పులు జాస్తి. నీ పిల్లని గంపకయ్యాలా? గంపకయ్యాలి. అదే నోడు దూర్చా. అంకు బాయ్, దాని గురించి అప్పులు చేశాం. అరే బాయ్, 100లో ఒక నెంబర్ చెప్పా. 50. అదే కదా నీ చేత. అరే మూర్ఖ, కాదు గోర్ఖ. ఈ కైరో లెటర్ అర్జెంట్ గా టైప్ చేసి పంపించు. ఎవరి కోసం వచ్చారు మేడం? మా అన్నయ్య ఇన్స్పెక్టర్ శేఖర్ ని చూడాలి. వారు ఇక్కడ ఉన్నారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పనక్కర్లేదు, నాకే తెలుసు. వారు ఇక్కడ లేరు, ఉన్నారు చూడడానికి వీలేదు. Thank you.
ఇక్కడికి ఎందుకు వచ్చావు? తనను తానే మరచి పెడగానే నడిచేవాడిని మార్చి తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నాకెవరూ నీతులు చెప్పని అవసరం లేదు. నా దారి ఏమిటో నాకు తెలుసు. దారి తప్పిన గుడ్డివాడికి దారి చూపించడం కూడా తప్పేనా? ఎవరు గుడ్డివాడు? నువ్వేనయ్యా. నీతికి నీడగా ఉండే నువ్వు ఇప్పుడు అవినీతికి నాయకత్వం వహించడం గుడ్డితనం కాదా? నిజంగా నీకు కళ్ళే ఉంటే నీ చెల్లి మనసేమిటో నీకు సూటిగా కనిపించేది. ఆశతో ఎదురు చూసే నీ భార్య బాధ ఏమిటో నీకు అర్థమయ్యేది. అనుక్షణం నీ కోసం నా 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 అని కలవరించి రాజా లేత మనసేమిటో నీకు తెలిసేది. పద్మ, మంచి మమకారం ప్రేమ అభిమానం ఇవేవి నా ఆపదను అడ్డుకోలేకపోయాయి. ఈనాడో తండ్రి చేసిన అప్పును తీర్చి ఈనాడు నేను తల ఎత్తుకు తిరగటానికి కారకులెవరో వారే నా సర్వస్వం, వారే నా దైవం కూడా. నా ప్రాణాలు అర్పించైనా సరే వారికి సేవ చేయటం నా ధర్మం. నీ దారి నీది, నా దారి నాది. ఇక వెళ్ళు. నేను నీకు ముఖం చూపించి వెళ్ళడానికి రాలేదన్నయ్యా. నిన్ను ఎలాగైనా తీసుకొస్తాను మొదటికి మాటిచ్చాను. నువ్వు నా వెంట రాలేదే. నేను వెళ్ళను, వెళ్ళలేను. ప్రాణం పోయినా సరే. నంబర్ 31 ఆ అమ్మాయిని నా దగ్గరకు తీసుకురా. బాస్ పిలుస్తున్నాడు. వాడు నీకు బాస్ గాని నాకు కాదు. పిలవగానే చేతులు కట్టుకుని వెళ్ళవలసిన వాడు నువ్వు కాని నేను కాదు. పద్మ, నంబర్ 19 25 36 ఆ పొగరమోతు పిల్లను ఈడ్చుకురండి. చెయ్యలేదు, గీయలేదు. అరే చూడు, పద్మను తీసుకొచ్చాను. గుడ్ పద్మ, నువ్వు వాడ పిల్లవైనందుకు నిన్ను క్షమించగలను, కానీ నీ అహంకారాన్ని మాత్రం క్షమించడానికి వీల్లేదు. తల వంచి నిన్ను క్షమించమని కోరడానికి రాలేదు. ధైర్యం ఉండి నీ ముఖం నాకు చూపిస్తే నీకు సరి అయిన గుణపాఠం చెప్పాలని వచ్చాను. పిరికితనానికి మారు పేరైన ఆడదానికి ఇంత పొగరా? ఎవరిది పిరికితనం? బాహాటంగా వెలుగులోకి వచ్చి తిరగలేని నీది పిరికితనం. అమాయకులకు ధనాశ చూపి వాళ్ళ నాపదలకు గురి చేసి నువ్వు మాత్రం తెరవలకు హాయిగా ఆనందంలో తేలుతున్న నీది పిరికితనం. ధైర్యం ఉంటే నువ్వు బయటికి రా. పద్మ, అవమానించిన వాళ్ళెవరు ప్రాణాలతో ఉండకూడదు. దీనికి శిక్ష మరణదండన. బాస్, అయితే కారు నడిపేది ఎవరు? నంబర్ 31 ఎస్ బాస్. తండ్రిగా నన్ను పెంచి పెద్దదాన్ని చేసిన నీ చేతుల్లో చనిపోవడం నిజంగా నాకు భాగ్యం. కానీ చనిపోయే ముందు నాదొక చిన్న విన్నపం. నువ్వు మనసు మార్చుకొని మనిషిగా మారి ఇంటికి వెళ్ళి కలవరపడుతున్న బోధన కన్నీరు తుడిచి మంచిగా తిరిగి జీవితం గడుపుతానని నాకు ఒక మాట ఇయ్యన్నయ్య. నాకు అదే చాలు. అది ఈ జన్మలో జరగని పని, కావాలంటే వచ్చే జన్మలో చూద్దాం. ఏమిటది పాలు? మరణ శిక్ష పడిన వారికి చనిపోయే ముందు పాలివ్వడం ఆచారం. చనిపోయా కూడా నాకు పాలు పోయవలసిన వాడు నువ్వేనయ్యా. అతని ప్రాణాలతో ఉండగానే చెయ్యి. నీ కళ్ళారా చూసి ఆనందిస్తాను. ఈమె తప్పించుకుని పారిపోకుండా గట్టిగా పట్టుకోండి. నేను స్పీడ్ గా వచ్చి ఈమె మీద కారెక్కిస్తాను.
మాటిచ్చిన ప్రకారం అన్నయ్యని తీసుకురాలేకపోయాను. రక్త సంబంధం ఎలా మర్చిపోగలం రా అన్నయ్య, వెళ్ళిపోతా రా అన్నయ్య. ఈ హత్తుకుల సహవాసం మనకొద్దన్నయ్య. రా అన్నయ్య, అన్నయ్య, రా అన్నయ్య. ఏంటయ్య నువ్వు బుర్రందాంట? ఆహా బుర్రందాంట, పెద్ద మనగా కూడా వినేదే పద్మ చేజారిపోయిందని చెప్పడానికి సిగ్గు లేదు. ఇది వరకు ఉండేదా? నీతో స్నేహం మొదలు పెట్టిన తర్వాత ఉన్నది కాస్త ఊడిపోయిందే. నన్నేం చేయమంటావు? ఆమె పడతావు లోపల దూరాలనే ట్రై చేశానా? అల్లు చేసిన కుక్కలాగా గోరకా టక్కన్నా చేపెట్టుకుని ఆడు చేయి చూడమన్నాడు. ఇలా రుమన కాళ్ళు వెళ్ళిపోయారా? నన్నేం చేయమంటావే? ఎడుతున్నా కదా వదిలిగారా. మీరేమని చెప్పండి? వారు నాకు దూరమైన పద్మ తోడు నీడలా ఉండేది. ఇప్పుడు పద్మ కూడా దూరమైతే అమ్మా ఎవడకమ్మా, అత్త ఎక్కున్నా సరే నేను తీసుకొస్తానమ్మా. ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం ఇచ్చినా సరే పద్మం తీసుకురావాలి, వదిలిపెట్టి వచ్చేస్తావా? ఫూల్, స్టాప్. వండా ఈ రోజు అది ఏటో తెలిపాల్సిందే. ఆ రౌడీలను ఉండాలి, నేనే ఉండాలి. చూపిస్తాను తడగా. వస్తాను వదిలిగారు. నమ్మకస్తుడిగా ఉంటూనే ద్రోహిగా మారాడు. నెంబర్ 31 ఎక్కడ ఉన్నా గాలించి సజీవంగానైనా సరే నిర్జీవంగానైనా సరే పట్టి తెంగి. ఓకే బాస్. చేసినందుకు నిన్ను క్షమించవచ్చు,
కానీ నా ముఠాలో ముఖ్యమైన వాళ్ళను చంపావే, అది క్షమించరాని ద్రోహం. ఆనంద్, yes boss, వీడి కథ నువ్వు ముగించు. ఓకే బాస్. నాకే పాల, చేరకపోతే నీ బిడ్డను చంపి పారేస్తాను. హలో, రాజా ఎక్కడున్నాడు? వదినా చెప్పదునా? చెప్పండి, మీతో మాట్లాడింది ఎవరు? ఏం చెప్పారు? దస్తావేజులు అంటున్నారే, ఏందమ్మా అది? చెప్పండి అమ్మా. ఆ దొంగల దస్తావేజులు మా వారు దొంగిలించుకుపోయారట, అందుకే వాడు నా రాజాను ఎత్తుకుపోయారట. దస్తావేజులు వాళ్ళకి చేరకపోతే వాడు నా రాజా ప్రాణాలే తీస్తారట.
ఇక్కడ దాచావో చెప్పు. ఆవేశపడి లాభం లేదు శేఖర్. దస్తావేజులు ఇస్తేనే రాజాను అప్పగించమని బాస్ ఆర్డర్. ఇవ్వకపోతే రాజా ప్రాణాలు. జట్టు నేను సాగుకు సిద్ధంగానే ఉన్నాను. దస్తావేజులు తేకపోతే బాస్ ఎలాగో చంపుతాడు. అప్పుడు చచ్చే కంటే ఇప్పుడు నీ చేతుల్లో తస్తాను. నానా నానా నాకు భయంగా ఉంది నాన్న, భయంగా ఉంది నాన్న. త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళినా నాన్న. నాన్న 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 దస్తావేజులు త్వరగా రా నాన్న. నాన్న నేను ఇక్కడే ఉన్నా నాన్న, త్వరగా రా నాన్న. జగ్గు బాస్ కురవాణ్ణి వదిలేయొచ్చా? పగను మర్చిపోగలమా? తండ్రి చేసిన పాపానికి ఫలితం ఈ బిడ్డ అనుభవించాలి. దస్తావేజులు దొంగిలించుకుపోయిన ద్రోహికి నేనిచ్చే బహుమానం ఈ బిడ్డ క్షమం. రాజా బాబు, రాజా బాబు, నోర్మీరా రాజా ఆగు. అడుగు ముందుకు వేశావా? ఇక్కడ నీ కొడుకు నా రివాల్వర్ కు బలైపోతాడు. వీడు నా మొదటి బలి. అమాయకుడైన ఈ పసివాడి మీద నీకెందుకు ఈ కక్ష? అమాయకుడులా నటించి నన్నే మోసగించాడే నీ భర్త, దానికి శిక్ష. కలలో కూడా అవినీతి తలపెట్టని నా భర్తని పాడు చేసింది నువ్వు. ధనాశ చూపించి నీ ముఠాలో చేర్చుకుని పెడదారి పట్టించింది నువ్వు. అన్యోన్యంగా ఉండే మా దంపతులను విడదీసి పచ్చని మా కాపురంలో చిచ్చు రేపింది నువ్వు. నువ్వు చేసిన పాపాన్ని నూరికే వదలదు. నీ గుణపాఠాలేమీ నాకు అక్కర్లేదు. నువ్వు నా రెండవ బలి. బాస్, అంతకులు ఏనాటికైనా హతమారే తీరాలి. అన్యాయం కలకాలం సాగదు. మర్యాదగా రాజాన్ని విడిచిపెట్టు లేదా? తప్పించుకున్న లేడి తిరిగి వేటగాడినే వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు నా మూడవ బలి. ఎవరు మూడవ బలి? సావు నిర్ణయించవలసింది నువ్వు కాదురా, భగవంతుడు. పైగా మా తలరాతలన్నీ నువ్వే వ్రాసినట్టు మా సావు గురించి మాట్లాడుతున్నావా రాస్కెల్? రివాల్వర్ చూపించగానే బెదిరిపోతామనుకుంటున్నావా? లేక నువ్వు పేరుస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? మర్యాదగా చెప్తున్నాను, రాజాను వదులు. ఆరిపోయే ముందు దీపం ఇలాగే రెపరెపలాడుతుంది. చచ్చే ముందు నీకు సరైన సాహసమే వచ్చిందే. నువ్వు నా నాలుగవ బలి. ఎవడరాదా ఏ ఇంద్రను చీరలో తిందిరట? దిల్లుంటే కింద తీరారా? కందమ్నా బస్తమే సభలో సభలమే బస్తి. వీడొక వీళ్ళకు తోడు. నువ్వు నా ఐదవ బలి. ఏందైనవు? ఇది అమ్మవారి జాతర, మేం కోళ్ళమా? నువ్వు బలి బలి అనగానే మేము మెళ్ళు చేస్తాం అనుకుంటున్నావా? ఇదిగో నీలో చావుంటే రాజా నదిలు పెట్టి నువ్వు కింద దిగొచ్చి మాట్లాడు కిలాడి. నువ్వు నా ఆరో బలి. నేను బ్రతుకుండగా నువ్వు ఎవరు నీ బలి చేయలేవు. కలుసుకోవడానికి వస్తావనే అనుకున్నాను శేఖర్. అందుకే నేను వచ్చాను బాస్. తప్పించుకు పారిపోయిన నువ్వు ఇంకా తప్పించుకోలేవు. ఇంకా నీ పాచిక పారదు. చూసుకుందామా? చూసుకుందా. రెడీ. అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. మర్యాదగా రివాల్వర్ కింద పెట్టండి. ముసుగులోనున్న దొంగల ముఠా నాయకుడు మర్యాదగా సరెండర్ కావాలి. నన్ను సరెండర్ కమ్మని చెప్పడానికి మీకే అధికారము లేదు. నేను అపరాధిని నిరూపించడానికి మీ దగ్గర ఏ ఆధారము లేదు. ఉంది బాస్, ఉంది. నువ్వు ఫారెన్ స్మగ్లర్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ ఫోటో తీశాకనే నీకు ఇచ్చాను బాస్. ద్రోహి, నువ్వు మా ముఠాకు చెందిన వాడవి. శిక్షలో నీకు భాగం ఉంది. లేదు, నీ నిజ రూపం కనిపెట్టేందుకు శేఖర్ నా ప్లాన్ ప్రకారమే దొంగగా మారినట్లు నటించాడు. ఇప్పుడు శేఖర్ నేరస్తుడు కాడు, అధికార పూర్వకమైన సిఐడి ఆఫీసర్. శేఖర్, నువ్వు జయించావు, కానీ ఒక విషయంలో మాత్రం ఓడిపోయావు. నా ముఠాన్ని పట్టుకోగలిగావు, కానీ నన్ను పట్టుకోలేవు. నన్ను పట్టుకోగలిగే మొనగాడింత వరకు ఎవరూ పుట్టలేదు. ఓ, అంతటి మొనగాడివా? ఇంకా నా సామర్థ్యాన్ని నువ్వు సరిగ్గా తెలుసుకోలేదు మిస్టర్ దయానిధి.
ఉన్నగాడు డాడీ నువ్వా ఈ భయంకరమైన దొంగల ముఠాకు నాయకుడు నువ్వా గుండె నొప్పి అని నువ్వు ఇన్నాళ్ళు బాధపడిందంత ఒట్టి బూటమేనా ఇంతకాలం నువ్వు రోగిగా నటించావు కానీ ఈనాడు నువ్వు నిజమైన రోగివి సమాజంలో ఉండేందుకు అర్హత లేని భయంకరమైన అంటురోగివి నీ కొడుగ్గా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను నీలాంటి వాడు బతికుండే కంటే राजा उन्नंत वरकु ना नेवरु एमी चेयलेदु नाना अम्मा नोरु मुय्यि वीनि तंपु नन्ना नन्नु विडिपिंचु एय अम्मा राजा नाना आगु दग्गरिकि वच्चावा नी कोडुकु नीकु दक्कडु नाना नाना ना वच्चि वीनि काल्चेय राजा 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 लक्ष्मी మరణశక్తి శేఖర్ నేను నీ ఎడల మనిషిగా ప్రవర్తించలేదు అయినా నాదొక చిన్న కోరిక నా భాస్కరుని ఒక భయంకర దేశద్రోహి కొడుకుగా భావించగా నీ చెల్లి పద్మనిచ్చి పెళ్లి చేస్తావు కదూ పెళ్లి చేస్తావు కదూ చెప్పు శేఖర్ చేస్తారని చెప్పు చేస్తారని చెప్పు నా చివరి కోరిక దయానిధి దయానిధి